నాలుగో విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. నాలుగో వచనం, కుటుంబంలో భర్త భార్య వీళ్ళిద్దరూ కూడా కష్టపడి పనిచేస్తున్నప్పుడు సాధారణంగా ఆశించేది ఏమిటంటే, భార్య ఆశిస్తుంది నా భర్త నేను చేస్తున్నటువంటి పనులను మెచ్చుకుంటే బాగుంటుందని. అలాగే భర్త కూడా కష్టపడి ప్రయాసపడి ఉద్యోగం చేసి ఇంటికి వస్తాడు, భార్యకు బిడ్డలకు ఏ లోటు లేకుండా సంపాదించి తీసుకొచ్చి ఖర్చు పెడతాడు, తన భర్త కూడా ఆశిస్తాడు ఏమనంటే నన్ను నా భార్య మెచ్చుకుంటే బాగుంటుందని. కాబట్టి భార్య భర్తలు నాలుగవ విలువైనటువంటి సూత్రము, దయచేసి ఒకరిని ఒకరు మెచ్చుకోవడం నేర్చుకోండి. భార్య భర్త ఒకరిని ఒకరు మెచ్చుకోవాలి. భర్త చేస్తున్నటువంటి పనులను చూసి భార్య మెచ్చుకోగలగాలి. మీలా ఈరోజు ఎవరండి కష్టపడేది? మీలా ఎవరండి ఈ రోజుల్లో కుటుంబాన్ని పట్టించుకునేది? మీలా ఎవరండి బిడ్డల్ని భార్యను ప్రేమించేది అని భార్య భర్తను మెచ్చుకుంటే భర్త మరింతగా కష్టపడతాడు, మరింతగా ప్రయాసపడతాడు. భార్య ఇంటి పని వంట పని కష్టపడి చేసి బిడ్డలను చక్కగా చదివించుకుంటూ ఇల్లంతా నీట్గా పెట్టుకుంటే భర్త మెచ్చుకోవాలి. నీలా ఇంత చక్కగా ఇల్లు ఎవరు పెడతారు చెప్పు? నీలా ఇంత చక్కగా ఎవరు పిల్లల్ని ఆత్మీయంగా పెంచుతారు చెప్పు? నీలాంటి భార్య దొరకడం నాకు భాగ్యం. ఒక మాట అన్నారు అనుకోండి భర్త, ఇంకా భార్య ఏమవుతుంది చెప్పండి? మురిసిపోతుంది, ఆ ముఖం మెరిసిపోతుంది. భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. ఎందుకు గొడవలు అవుతున్నాయో తెలియక వీడు ఆఫీస్కి వెళ్ళి పక్కన ఫ్రెండ్ అడిగాడు, ఎందుకని నాకు నా భార్యకి ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని చెప్పంటే ఫ్రెండ్ చెప్పాడు, రా పిచ్చోడా నీ భార్యను మెచ్చుకోవాలరా, అప్పుడప్పుడు భార్యను మెచ్చుకుంటే ఆమె సంతోషంగా ఇంటిలో ఉన్న బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుంది. నువ్వు ఎప్పుడు పని చేయించుకుంటావు, పని చెప్తూ ఉంటావు, ఒక పని మనిషిలా వెట్టి చాకరీ చేయించుకుంటావు, కానీ మెచ్చుకోవుగా నువ్వు, అదే నీలో ఉన్న లోపం. నిజమేరా, నేను ఎప్పుడు నా భార్యను మెచ్చుకోలేదురా, ఇంటికి వెళ్ళిన వెంటనే నా భార్యను మెచ్చుకుంటారని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళాడు, స్నానం చేసి వచ్చి చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆ టేబుల్ మీద ఉన్నట్టు కర్రీలు వేసుకుంటూ వంకాయ కర్రీ వేసుకుని నోట్లో ముద్ద పెట్టుకుని అన్నాడండి, ఆహా నా జీవితంలో ఇలాంటి వంకాయ కర్రీ ఎప్పుడూ తినలేదు అని చెప్పి పాపం వెంటనే మెచ్చుకోవాలని చెప్పి అన్నాడు. వంటగదిలో ప్లేట్లు క్లీన్ చేస్తున్నటువంటి ఆ భార్య విన్నదండి, ఆ చేతిలో ఉన్న ప్లేట్ ఒక్కసారిగా ఇలా విసిరింది, అది తిన్నగా వచ్చి మనవాడి ముఖం మీద పడింది. ఏమిటే వంకాయ కర్రీ బాగుందని మెచ్చుకుంటే ప్లేట్లు విసురుతున్నావేమిటి పనికి మనోడా? 15 సంవత్సరాలుగా నేను వంట చేసి పెడితే నా కర్రీలేవి నీకు నచ్చలా? ఈరోజు నా మార్నింగ్ వంటలో బాగోలేదని పని మనిషిని వంట చేయమంటే అది చేసిన వంట నీకు బాగా నచ్చిందా? పాప వీడికేం తెలుసు ఆ విషయం? ఆ రోజు వంట పని మనిషి అని తెలియదు వాడికి. పాప ఆమె చేసిందని చెప్పేసి అద్భుతంగా ఉంది ఈ వంట అనేసరికి ప్లేట్లు మొత్తం లేచినాయి పైకి. భర్తలు మెచ్చుకునేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచన. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ప్రభు అయిన యేసు సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నప్పుడు నీ ప్రేమ, నీ సహనము, నీ మంచితనము నాకు తెలుసు. మొదటిగా మెచ్చుకునేవాడు, ఆ మెచ్చుకున్న తర్వాత తనలో లోపమేమిటో తెలియచేసేవాడు. భార్యలో మీ భర్త కష్టజీవ, బహుగా కష్టపడొస్తున్నాడా, బహుగా ప్రయాసపడుతున్నాడా ఒక్కసారి మెచ్చుకుని చూడండి, అతడు మరింతగా బాధ్యత వహిస్తాడు. భర్తలో మీ భార్యలు ఇంటి పని వంట పని భార్యగా బిడ్డలను చక్కగా వారిని పెంచుతూ ఇంటిలో ఏ లోపము లేకుండా లోటు లేకుండా జ్ఞానము కలిగి ఇంటిని నిర్మిస్తున్నటువంటి భార్య నీకు దొరికిందా? అయితే నువ్వు నిజంగా భాగ్యవంతుడవు. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటుంది. మరి జ్ఞానము లేని స్త్రీ ఏం చేస్తుంది? ఇంట్లో భర్తతో కొట్లాట పెట్టుకుంటుంది. అడుగుతున్నాను ఈరోజు, ఎటువంటి స్త్రీవి నీవు? జ్ఞానము కలిగిన స్త్రీవేనా? అయితే బాధ్యత కలిగి జీవించు. ప్రొద్దుటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నీ భార్య ఎంతగా కష్టపడుతుందో ఇంట్లో గ్రహించి, కొంతమంది ఒకవైపు ఇంట్లో కష్టపడుతూ ఉంటారు, మరొక వైపు ఉద్యోగం కూడా చేస్తూ ఉంటారు, డబల్ కష్టం పడుతున్నారు వాళ్ళు. అటువంటి ఇల్లాలు ఉన్నప్పుడు మాటలతో దెప్పిపడడం, మాటలతో గాయపరచడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మానేసి పడుతున్న కష్టానికి గుర్తింపునిచ్చి కనీసం అప్పుడప్పుడు మెచ్చుకోవడం వల్ల నీ భార్య మరింత
ఆదరణ పొందుకుంటుంది, విలువైనటువంటి భార్యగా ఖచ్చితంగా జీవిస్తుంది అనే సత్యం మర్చిపోవద్దు.